ప్రియమణి ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక కోణంలో ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకనొక సమయంలో తన అందాలతో వెండితెరను తడిపేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్నాక సినిమాలకు కాస్త దూరంగా ఉండి రీసెంట్ గా మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తడుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెడుతూ ఓపెన్ అయింది ప్రియమణి. సోషల్ మీడియా హవా రోజు రోజుకు విస్తృతం అవుతుండటంతో సెలబ్రిటీలకు బాగా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఇదో అస్త్రంగా తయారైంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటున్నారు నటీనటులు. తన విషయంలోనూ ఇదే జరిగిందని అంటోంది ప్రియమణి. ఈ మేరకు తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత తాను కాస్త బరువు పెరిగిన మాట వాస్తవమే కానీ అది చూసి అందరూ తనను ఆంటీ అంటూ బ్లాక్ అంటూ రకరకాలుగా కామెంట్ చేసేవారని ప్రియమణి చెప్పింది. నువ్వు లావుగా ఉన్నావు బోండా అంటూ కొందరు రెచ్చిపోవడం చూశానని చెప్పుకొచ్చింది. దీంతో ఛాలెంజింగ్ గా తీసుకుని కష్టపడి బరువు తగ్గానని ఆమె తెలిపింది. అయితే అప్పుడలా అన్న వాళ్ళు ఇప్పుడు సన్నగా అయ్యావని చెబుతున్నారని, అయినా వేరొకరు శరీరం గురించి కామెంట్ చేసేందుకు వాళ్ళకేం హక్కు ఉందంటూ ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయింది ప్రియమణి. ప్రస్తుతం న్యూ లుక్ లో బుల్లితెరపై తెగ హంగామా చేస్తున్న ప్రియమణి మరికొద్ది రోజుల్లో వెండితెరపై కనిపించబోతోంది. వెంకటేష్ సరసన ఆమె నటించిన నారప్ప మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రానాతో కలిసి నటించిన విరాట్ పర్వం మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600 కే. మీకు అర్థమవుతుందా?